हाय फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल मनोहरिटी व्लॉग्स। रोज पुद्गा लेवगा नेनु बाय दग्गरिकि पोतानु। आ बाय दग्गर परिस्थिति एट्लुंटदि, आ रोड एट्लुंटदि अनेदि ई रोज मन व्लॉग लो चूद्दाम। ई वीडियोलो मुंदुगा मन चैनल नि कोत्तगा एवरैते चूस्तुन्नट्टयिते मन चैनल नि ओक सब्स्क्राइब चेसुकोंडि, लाइक इव्वंडि। మీరు లైక్ ఇస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది, మీ మోటివేషన్ వస్తేనే ఇంకా మరిన్ని వీడియోలు కొత్త వీడియోలు చేసి పెడుతుంటాను। వ్లాగ్ కంటిన్యూ చేద్దాం। ఇది మా బాయ్ దగ్గరికి వెళ్ళే రోడ్డు। ఇది చూడండి ఎంత ఘోరంగా ఉందో। ఆ దీంట్లో నుంచి అసలు బండి పోయే తరీక లేదు। ఎంతసేపటికి నడవలసిందే పాదయాత్ర। రోజు వర్షాకాలం అయిపోయినాక కాళ్ళకు చెప్పులు వేసుకున్నా కూడా నడవడం కష్టంగా ఉంటుంది। చూడండి ఎట్లుందో రోడ్డు। ఈ వర్షం ఊటగబడ్డప్పుడు ఈ బాట మీద ఉన్న మట్టి అనేది కొట్టుకుపోతది, కానీ లైట్ లైట్ గా వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పైన ఉన్న మట్టి వరకే తడిసి బండి అనేది స్లిప్ అయిపోతది, జారిపోతది। బండి దేవడం కంటే నడుచుకుంటూ పోవడం చాలా ఉత్తమం। మనం నడిస్తే మనకు ఎక్సర్సైజ్ అవుతది, బండిలో పెట్రోల్ సేవ్ అవుతది। దీంట్లో ఎంత కొట్టి కొట్టి ఎంత కొట్టినా బండి కూడా వెళ్ళదు। ఇక్కడ చూడండి ఎంత పత్తి చేనులు, ఇటు వరి పొలాలు। మా సైడ్ ఎక్కువ వరి పొలాలు, పత్తి చేనులు, నిమ్మ తోటలు ఎక్కువ ఉంటాయి మా సైడ్। మాది వచ్చేసి నల్గొండ డిస్టిక్ నెక్రేకల్ మండలం, పక్కన చందుపట్ల అనేది చిన్న గ్రామం। ఆ పిట్టల సౌండ్ వినిపిస్తుంది, మనిషి కనపడితే అది అరుస్తూనే ఉంటాయి పిట్టలు। మనిషి కానీ జంతువు కానీ ఏది కనపడ్డా మొత్తుకుంటూనే ఉంటాయి పిట్టలకి। ఈ పత్తి చేను చూడండి ఎంత బాగుందో। ఈ తేటగా గుంటకలు కొట్టి ముందు ముందు గుంటకలు కొట్టారు కాబట్టి పత్తి చేను అనేది చాలా హైట్లో వేసింది అప్పుడే। ఇంకా మధ్యలో గడ్డి వీక్తే ఇంకా చాలా నీట్గా అవుతుంది। కొంతమంది ఇంకా పొలాలే దున్నలేదు। వెదర్ అయితే మస్తు కూల్ ఉంది ఈరోజు, తుఫాన్ లేచింది కాబట్టి 2 రోజుల నుంచి మస్తు కూల్గా ఉంటుంది వెదర్ అయితే। ఇంకా ఇక్కడ నుంచి మా పొలం స్టార్ట్ అవుతుంది। ఇది వచ్చేసి మా పొలం, ఇక్కడ దున్ని అయితే పెట్టినాం కానీ ఇంకా కరిగట్ చేయలేదు। ఇది మిషన్ నాట్ కోసం అయితే రెడీ చేసి పెట్టినాం। ఆ మిషన్ ఎప్పుడు వేస్తాంటే అప్పుడు ఇక దాని ముందుగా ఈ మిషన్ నాట్లు ఇప్పుడు కూలోళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కువ మంది మిషన్ నాట్లే వేస్తారు। మనకు మిషన్ నాట్ వేస్తే కూడా మనకు బెనిఫిటే, మనకు ఏంటంటే కొద్దిగా పని అనేది తగ్గుతుంది, మనకు మన శ్రమ తగ్గుతుంది। అక్కడ కొద్దిగా నాటు వేసింది మాది ఆల్రెడీ। ఇది నారు, ఈ నారు వేరే దగ్గర వేసినాం ఆల్రెడీ నాటు, ఇంకా అక్కడ మిషన్ కోసం పోసుకున్న నారు అవుతుంది। ఇంకా ఆల్రెడీ ఒక వీడియోలో నేను చూపించిన మిషన్ నారు ఎట్లా పోస్తారనేది, కాకపోతే నారు అనేది మిషన్ నారు అనేది ఎక్కువ పెరగొద్దు, ఎక్కువ పెరిగితే అది మిషన్కి ఏనికి రాదు। మళ్ళా చూడండి మిషన్కి పోసిన నారు, వాళ్ళు ట్రేలలో ఒండు పోసి పోస్తారు కాబట్టి అసలు ఈ ఒక్క వడ్ల గింజ కూడా వేస్ట్ కాకుండా మొలుస్తుంది। చూడండి ఎంత బాగుందో నారు, ఇది మొత్తం 2 ఎకరాలు ఉంటుంది ఈ మిషన్ నారు। ఒకటి ఏంటంటే మన నల్ల పొలాలలో వాటిలలో ఎక్కువ సెట్ కాదు, మన ఎర్ర పొలాలు వాటిలలో అయితే మంచిగా ఉంటుంది। వీటిలల్లో మనం నీళ్ళు మొత్తం తీయాలి, మన డ్రమ్ సీడ్ ఎలా చేస్తాం అట్లా వాటర్ కరిగట్ చేసి వాటర్ మొత్తం తీసేసినాక ఒక రోజు ఆరిన తర్వాత వేయాలి, ఎందుకంటే ఆ మిషన్ పోయేటప్పుడు ఆ ఉండ అనేది మళ్ళీ వేసిన కర్రల పైన పడుతుంది వచ్చి। దేనికైనా రిస్క్లే, రైతులకు ఏం చేయాలన్నా కూడా 1 రూపాయి ఖర్చు తగ్గించుకోవాలని చూస్తారు, కానీ దేంట్లోనైనా ఇక ఉంటూనే ఉంటుంది అది కష్టం అనేది, రైతు అంటేనే కష్టం। ఈ రోడ్డు పైన బండి పోదనే నడుచుకుంటూ వచ్చేసిన, ఇంకే నాకు వర్షాకాలం అయిపోయినా ఇంకా ఈ నడుచుడే ఉంటుంది రోజు।
మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియోలు చూడరి, నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మాకు ఇక్కడ మా వరకు మేము మా యొక్క రెండు ట్రాక్టర్లు ఉంటాయి మా సొంతవి. మేము ఈ రోడ్డు మీద ఊకే ఆ కేజ్ వీల్స్ ఊకే ఇప్పి ఎక్కేయాలంటే ఇబ్బంది కాబట్టి అట్లనే పోతాం ఈ రోడ్డు మీద. ఇక అందుకే ఈ గాడాలు మొత్తం పడ్డాయి రోడ్ల మీద. ఇక ఒక్కొక్కడైతే ఈ పాకూరు పట్టింది, ఇక చూడండి ఇట్లా పాకూరు పట్టింది. ఇక కాలు వేస్తే జారిపోతుంది పుస్తు మనకి. భలే ఉంటుందండి వర్షం వచ్చేటప్పుడు. మంచిగా పచ్చగా ఇక్కడ మా పెద్దనాన్న నారు పోసిండు, ఎంత బాగుంది చూడండి నారు ఎంత తిక్కుగా పట్టిందో. సూపర్ ఉంది కదండి. మీ సైడ్ ఏమేం పంటలు వేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో ఒక్క వీడియో అన్న మంచిగా రీచ్ అవుతుంది ఏమంటే జనాలకు ఒక్క వీడియో కూడా రీచ్ అవుతలేదు. ఒక్క వీడియో అన్న వైరల్ చేయండి జరా నా వీడియోలు. మనం ఏదో ఫుల్ టైం వీడియోలు చేసుకుంటూ అయితే ఉండము. మనకు టైం దొరికినప్పుడు ఏదో మనం చేసే పని గురించే మనం వీడియోలు చేస్తాం, కానీ మనకు వేరే వాటి మీద అయితే అవగాహన ఉండదు ఎక్కువ. నిన్న ఒక వీడియోలో చెప్పిన ఈ వర్షాకాలం వచ్చిందంటే పాముల భయం అండి, ఘోరంగా ఉంటాయి పాములు అయితే. అసలు అండర్ గ్రౌండ్లో మొత్తం వాటర్ ఉంటాయి కదా, ఈ హోల్స్లలో మొత్తం వాటర్ నిండిపోతే ఇక వాటికి ఎట్టుపోవాలి తర్వాత ఇక మొత్తం ఈ రోడ్ల మీద తిరుగుతుంటాయి. మనం ఇప్పుడు ఏదైనా అట్లనే ఏదైనా ఒకటి మర్చిపోయి బస్తానో గిస్తానో ఏదైనా వేసినాం అనుకో, దానిపైన వచ్చి ఆ బస్తలో చేరుతూనే ఉంటాయి. వాటికి ఏంటంటే స్థావరం అనేది దొరకదు, అవి ఉండేది హోల్సేల్లో కాబట్టి వాటిలకు వాటర్ పోయేసరికి మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఇక నేనైతే ఒక రోజులే దగ్గర దగ్గర ఒక 10 పాముల దాకా చూస్తున్నా ఆ పొలం దున్నేటప్పుడు. ఆ వరాల నుంచి వాటర్ నుంచి వీటిల నుంచి అయితే ఓ మస్తు పాములు ఘోరాతి ఘోరంగా. అసలు మనం పొలాల్లో తిరిగేటప్పుడు అసలు మంచి షూ వేసుకోవాలి. అవి బూట్స్ ఉంటాయి కదా ఇక్కడ దాకా ఉండేవి, ఆ షూ వేసుకోవాలి. వాటి వల్ల మనకేంటంటే చాలా వరకు 90% అయితే మనకు పాము బైట్ చేయడానికైతే వీలు ఉండదు. అవి పైదాకా ఉంటాయి కాబట్టి మనకు అసలు అది ఒకవేళ బైట్ చేసినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ అంతా పొలము, ఈ పొలం కూడా మాదే. ఈ ఎండాకాలం ఏమో కరెంట్ ఇవ్వకుంటాయి, వర్షాకాలం 24 గంటలు కరెంట్ ఇచ్చేసరికి మోటార్లు అనేవి మొత్తం కాలిపోతున్నాయి. ఇంకా రైతులకు చాలా నష్టం ఇట్లా కూడా. ఇక్కడ ఈ పొలము, ఈ పొలం కింద ఈ ఇక్కడ ఒక నిమ్మ తోట ఉంది. ఈ పొలాల కింద ఈ తోటలు, ఈ నిమ్మ తోటలు, ఈ బత్తాయి తోటలు అస్సలు పెట్టుకోద్దండి. ఈ పొలం జాలి మొత్తం ఈ తోటలో పోతుంది. ఈ చెట్లు చిన్న చెట్లు బతకనే బతకవచ్చు వస్తాయి చూడండి. ఇది మొత్తం అదేం పొలము, ఇదేం తోట, ఈ వాటర్ మొత్తం దీంట్లో పోతున్నాయి. ఈడంగా కాలువ తీసుకుని కిందికి కానీ వర్షాకాలం వస్తే ఎంత పచ్చ ఉంటుంది మొత్తం వాతావరణం. మనకి ఎంత గ్రీనరీ అంటే అంత గ్రీనరీగా అనిపిస్తుంది. చూడండి ఎంత గ్రీనరీ, మస్తు పచ్చగా ఉంది వాతావరణం. ఇక్కడ ఒక పొలం ఉంటుంది, ఇది కూడా మా పొలమే. ఈ పక్కన బావి ఉంటుంది, ఇంతకుముందు వీడియోలో చెప్పిన బావి గురించి. ఈ మోటార్లు కాలిపోయేసరికి ఆ మళ్ళు దున్నలెక్కింది మళ్ళు. ఇక్కడైతే చలుకు ఉంది, చలుకలు అయితే కంది చేను అయితే వేసినాం.
కందిశేనికి మననే నేను గుంట కదా వెళ్ళినా బాగానే అయింది. కందిశేను కంది సాలు కనిపిస్తున్నాయా నీకు? ఈ మొత్తం ఒక ఎకరం ఉంటుంది, ఎకరంలో మొత్తం కంది వేసేసినాం. అంటే 42 ఇంచెస్లో అచ్చు ఉంటుంది, దాంట్లో అటు సైడ్కి ఇటు సైడ్కి వేస్తాం మనం, మిడిల్ అనేది వదిలేస్తాం. ఈ గ్యాప్ల నుంచి ట్రాక్టర్ వెళ్ళి మళ్ళా గడ్డి పట్టకుండా దున్నుకోవడానికి వీలుగా. సరే అండి, వీడియో చాలా లెంతిగా అయిపోతుంది. నేను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని